సో రెంటెడ్ ఉండేవాళ్ళు ఒక 25,000 30,000 దాకా పే చేస్తున్నారు రెంట్. సో ఇలాంటి వాళ్ళందరూ సొంత ఇంటికి ఎందుకు మారకూడదంటే మీరేం చెప్తారు? ఒకటి ఒకటి, సో సొంత ఇంటికి నిజంగానే వాళ్ళు మారాలనుకుంటే ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తే వాళ్ళు ఆ డబ్బులకి న్యాయం జరుగుతుంది, మీరు ఏం చెప్తారు దానికి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సొంత ఇల్లు అన్నది మా జనరేషన్లో మేము కట్టుకున్నప్పుడు మేము ఆలోచించినప్పుడు సొంత ఇల్లుకి ఆ రోజుల్లో ట్యాక్స్ డిడక్షన్ ఉండేది. ఓకే, మీరు ఇల్లు కట్టుకున్నారు దాని మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, మీకు డీమ్డ్ రెంట్ ఇంతే కాబట్టి మీకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఇంత సేవింగ్స్ అని ఉండేది, సెక్షన్ 80C అని ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేశారు ఈ గవర్నమెంట్, మన మోడీ గవర్నమెంట్లోనే ఈ పని జరిగింది. సెక్షన్ 80C లేదు కొత్త వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారనుకోండి అది పడ్డరిగా అయిపోతుంది. సొంత ఇల్లు అన్నది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి, కాదన్న సొంత ఇల్లు అన్నది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి. వాళ్ళు ఇలాంటి ఏదో ఒక చిన్న ప్లేస్లో ఉండి సేవింగ్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఐడియా. మీ కళని మీరు నిర్ణయం చేసుకోవాలి అంటే మీరు వచ్చి మాదాపూర్లో 60,000 పెట్టి 3 బెడ్రూమ్లో ఉంటే మీ కళ అప్పటికీ నిజం కాదు. ఓకే, అవుతుందా? కాదు. మీరు మెట్రో పాస్ తీసుకుని ఎల్బీ నగర్ దగ్గర నాగోల్లోనో మీ 2-వీలర్ మీద అక్కడ పెట్టేస్తే ఎక్కడి నుంచి వెళ్ళినా సరే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు. హాఫ్ అన్ అవర్ ఆ మెట్రో స్టేషన్కి. అక్కడ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఫెసిలిటీస్ పెట్టారు కదా, 2-వీలర్ పార్కింగ్, 4-వీలర్ పార్కింగ్ అని అది తీసుకుంటారు, అక్కడికి వెళ్తారు. సో మీ ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5-6,000 అయితే మీ ఇంటికి 30,000 అయితే 36,000 అవుతుంది, 60,000 బదులు 24,000 సేవింగ్స్. మీరే మీరు చెప్పిన మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది, మీరు సుఖంగా ఉంటారు, మీ ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది. చిన్న చిన్న వీళ్ళల్లో వచ్చి ఇలా కాస్ట్లీ ప్లేసెస్లో ఉండి ఈ టెంప్టేషన్స్లో ఉండి ఇక్కడి నుంచి పంపించాలి, ఇక్కడి నుంచి ఏది దొరకదు. బస్సులో పంపించాలంటే ఏం చెప్పాను అక్కడ, 25,000 నుంచి 30,000 రూపాయలు రెంట్ పే చేసేసారు, సొంత ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవటం బెస్ట్ అంటారు. అది న్యూనత భావం. ఇక్కడి నుంచి మనం పంపించాలంటే బస్సులో పంపించలేం కదా. సో న్యూనత భావంతో పిల్లాడు బతుకుతాడు మన అనుకున్నాం. అక్కడి నుంచి అందరు బస్సులోనే వెళ్తారు, అందరు పిల్లలతో పాటు మన పిల్లాడు వెళ్తాడు, అక్కడ నియర్బై స్కూల్లో మనం వేస్తాం. ఇలాంటి ప్రసెస్లో ఉండి కష్టపడి ఎప్పటికీ కళలు మనకు దూరంగానే ఉండిపోతాయి. ఎందుకంటే మనం మిగిల్చలేకపోతున్నాం, డబ్బులు మిగిల్చుకోవాలి ఫస్ట్. మీరు ఏది చేయాలన్నా కూడా డబ్బులు మిగిల్చుకోవాలి, ఎంగేజ్లో మీరు కష్టపడగలరు. రిటైర్ అయిపోయిన ఆయన్ని మీరు వెళ్ళి ఆ నాగోల్లో ఉండండి, మీరు రోడ్డు ఇక్కడికి రండి, ఆయన ఏది సిటీతోటి ఏమి రకమైనటువంటి పనులు లేకుండా సిటీలో రావాల్సిన అవసరం లేకుండా ఉండే వాళ్ళకైతే మీరు చెప్పిన చక్కగా ఆ మూల ఈ మూల వెళ్ళి ఉన్నా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్స్ అయ్యా రామకృష్ణ అనుకుంటే హ్యాపీ. ఎవరిని ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న? మీరు సిటీ మధ్యలో ఉంటున్నారు, మేమంతే పొల్యూషన్ అంటున్నారు, రకరకాల సౌండ్స్ అంటున్నారు, టైమింగ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఉందామని మీకు అనిపించింది? ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది, చాలాసార్లు అనుకుంటుంటాం అనమాట. ఎందుకంటే లంగ్ పవర్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు, వెళ్ళిపోదాం మనం ఏ మంచార్పల్లికో మహేశ్వరికో. అలా ఎంతమంది ఉన్నారు సిటీలో అని చెప్పి సిటీకి దూరంగా ఉందాం? ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నది ఏంటి, అక్కడ కాస్త మీరు అన్నారు కదా, కాస్త ఆ శ్రీశైలం హైవే మీద కూడా కాస్త ఏదో మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి వస్తే. ఎందుకంటే ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ హాస్పిటల్, స్కూలు, ఒక మాలు అంతే. ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ డిఫరెంట్ కదా. సో అందువల్ల మేము అలాంటి వాటి గురించి వెయిట్ చేస్తున్నాం అంతే. తప్పితే ఇది మేము లవ్ చేసేసి ఈ ఏరియాలోనే ఉండాలి అని మాకు లేవు. మాకు మేము సుఖంగా సుఖపడడానికి, సెక్యూర్డ్గా ఉండటానికి అండ్ నేను చెప్పినటువంటి హాస్పిటల్స్ అవి దగ్గరగా ఉండటానికి అంతే. టెంపుల్స్ అంటారా, బ్యూటిఫుల్ టెంపుల్స్ మనకి హైదరాబాద్లో ఎలాంటి రకరకాలైనటువంటి టెంపుల్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనం వెళ్ళలేమేమో అని చెప్పి రామేశ్వరం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. నమూనా టెంపుల్స్ అన్ని రకరకాలు మీరు చూసే ఉంటారు, ఎన్నో టెంపుల్స్ వస్తున్నాయి. అందువల్ల మీరు అన్నదానికి మేము ఎప్పుడు సంసిద్ధులమే, మేము ఇక్కడ ఉండి వేరే వాళ్ళు ఇక్కడ ఉండదు అలా కాదు. మీరు ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండగలిగిన ప్లేస్లో మీరు ఎక్కడున్నా మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలి, మేము జీవితం అంతా కష్టపడి ఇప్పుడు కూడా మేము కష్టపడుతూ ఉండమంటాం మీరు అది భావ్యం కాదు. మేము ఇప్పుడు సుఖపడాలి, మేము ఖర్చు చేయాలి, ఎకానమీ రివైవ్ అవుతుంది. ఎస్ సార్. ఎంగేజ్లో మీరు రిస్ట్రెయిన్ చేయాలి, మీరు సేవ్ చేసుకోవాలి, మీకు బరువు బాధ్యతలు ఉన్నాయి. మాకు బరువు బాధ్యతలు ఏమున్నాయి? ఏమీ లేవు. వాటితో పాటు ఇవి కూడా పోయాయి అనుకోండి, కానీ ఏమీ లేవు. కాబట్టి మేము ఈ ఏజ్లో మేము స్పెండ్ చేయాలి, ఈ ఏజ్లో కాస్త డొనేట్ చేయాలి, ఈ ఏజ్లో కాస్త మంచి ఏదైనా సరే
మనం ఈ ఏజ్లో మేము యాక్చువల్గా హ్యాపీగా ఉండి నలుగురికి ఉపయోగపడుతూ నలుగురికి మనం సలహాలు ఇస్తూ ప్లస్ మేము కూడా సంతోషంగా ఉండాలి.